రైల్వే రంగంలో మోడీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరుతో పాటు మరో 11 రైల్వే స్టేషన్లు ఎంపీ ల్యాడ్స్ నుంచి 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కుర్చీలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. క్షమాపణ చెప్పిన తరువాతే ఏపీలోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గద్దె దింపే విధంగా బీఆర్ఎస్ ని తెలంగాణలో నుంచి విఆర్ఎస్ ఇచ్చే విధంగా పనిచేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ని ఎవ్వరూ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ రాష్ట్రంలో అడుగు పెట్టారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని గతంలో ఆంధ్ర ప్రజల్ని అవమానించడమే కాకుండా ఆంధ్ర ప్రయోజనాలని దెబ్బతీసింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అని ఆంధ్ర ప్రజలు ఎవరిని పిల్లల్ని అడిగినా చెప్తారు. చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ క్షమాపణ చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మాట్లాడిన తప్పుడు మాటలకి తల వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు తల వంచి తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నట్టు చెప్పి క్షమాపణ చెప్తే గాని నిన్నెవరు ఇక్కడ గుర్తించరు. గుర్తుంచుకో.